శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ఇల్లంతకుంట మండలంలో బీజేపీ శ్రేణిలో మొక్కలు నాటారు. ఇల్లంతకుంట మండలంలోని అన్ని బూతుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ మండల నాయకులు మొక్కలు నాటారు. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఇల్లంతకుంట మండలంలోని 58 బూతులలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు బెందర తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 జులై 6 కలకత్తాలో జన్మించారని, కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. 1951 అక్టోబర్ 21 జనసంఘ్ పార్టీని స్థాపించి మరణించే వరకు అధ్యక్షులుగా కొనసాగారని తెలిపారు. స్వతంత్రానికి ముందు జవహర్లాల్ నెహ్రూ మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని పేర్కొన్నారు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యుడైన జనసంఘను స్థాపించి దేశంలోనే తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా పేరొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, పట్నా అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, మామిడి హరీష్ అంతటి వేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిర్సిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలోని 58 బూతుల్లో బూత్ అధ్యక్షులు మరియు మండల బీజేపీ నాయకులు మొక్కలు నాటడం జరిగింది. మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శిరస్సు వంచి మరియు సుమంజలు తెలియజేస్తూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 కలకత్తాలో జూలై 7-6 జన్మించినప్పటికీ, మరియు వారి తండ్రి గారైన కలకత్తా విశ్వవిద్యాలయం అశుతోష్ గారు కులపతి గారు అశుతోష్ గారు మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కేంద్ర మంత్రిగా స్వతంత్రానికి పూర్వం జవహర్లాల్ నెహ్రూ గారి కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసిన కేంద్ర మంత్రిగా, మరియు 1951 అక్టోబర్ 21 జనసంఘ పార్టీని స్థాపించి జాతీయవాదిగా హిందుత్వాన్ని ప్రగాఢంగా విశ్వసించిన ఏకైక వ్యక్తి, హిందుత్వ పార్టీని కూడా స్థాపించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారి ఆశయాలను నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తూ, వారి సంకల్పాలను వారి కోరికల మేరకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. ముందు ముందు కూడా భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పూర్తి ఆశయాలను నెరవేరుస్తుందని, మరియు యువత కూడా వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ, భారత్ మాతాకి